అందరికీ నమస్కారం థాంక్ యూ ఎందుకంటే నేను చాలా కాలేజ్ చూశాను అందరూ చాలా నేసనేసంగా ఉన్నారు కానీ పేరులాగే ప్రకాశం అంత ప్రకాశంగా ఉండడం మీరు కూడా అంత యాక్టివ్గా ఉన్నారు సో నేను డైలాగ్ చెప్పని మీరు అరుస్తారు అనుకున్నాను ఎవరు అనట్లేదు ఏంటి సో థ్యాంక్ యూ ఎందుకంటే మేము చాలా కష్టపడి వెబ్ సిరీస్ తీసాం అందరూ కష్టపడి తీస్తారు బట్ డెఫినెట్గా చెప్తున్నాను మీరు వెబ్ సిరీస్ చూస్తుంటే ఈ మధ్యకాలంలో మీకు ఎక్కువ ఆఫీసెస్ లో జరుగుతూ ఉంటాయి లేకపోతే ఒకే ఫ్లాట్ లో జరుగుతూ ఉంటాయి ఇలాంటి కాఫీ షాప్ లో జరుగుతూ ఉంటాయి కానీ ఇది అలా కాదు మన అందరూ అదృష్టం మనం గోదావరి జిల్లాలో ఉండడం సో ఇది పక్క గోదావరి జిల్లాలో షూట్ చేసింది సో మీకు తెలిసారా మనం మన ఎక్కడ మమకారం ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు సో అదే విధంగా ఉంటుందన్నమాట మా టీం కూడా చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ హీరో హీరో రాలేకపోయారు వేరే షూటింగ్స్ ఉండడం వల్ల సో ఇక చెప్పారు ఇంకా ఎవరు ఉంటారని చెప్పేసి ఇందాక రాగానే మా టీం మెంబర్ కానీ అడుగుతాడు ఏంటి ఎంత డిస్ప్లే అంటే ఎంత ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ కాలేజీ ఏంటి అని చెప్తే నేను చెప్పాను అనుకుంటారు అరే ఇది చేయమని జనార్దన్ గారు జనార్దన్ రెడ్డి కృష్ణుడు ఆయన బావర్చి గీతా ఏం చేస్తాడు ఏంటి ఈ దీంట్లో ఎంత కలకం ఉంది ఏంటి కాలేజ్ అంటారు కానీ ఎందుకు ఇంత కలకం ఉందని చెప్పేసి అయిపోతుంది నేను చెప్తా ప్రిన్సిపల్ సార్ పేరు మాస్టర్ రా విధులు అలా వస్తున్నారు అని చెప్పి నేను చెప్పాను ఏంటి దీంట్లో కొంతమంది కుర్రాళ్ళు అంటే ఏదో ఒక గురువు దీవించినట్టుగా ఇంత ఒక బాబాలా ఉందని చెప్పాను అనమాట బీకామ్ లో సాయి ఉన్నారు అంత ప్రశాంతం ఉంచాడు అని చెప్పాను అనమాట సొరస సాయి అంటున్నారు గౌరవ మరి ఆ ఫ్యాన్స్ అవ్వలేరా అవట్లేదు అని ఇంకోటి ఏంటి ఇంత ఇంత దివ్యంగా ఉంది ఏంటి అనుకున్నాను తర్వాత తెలిసింది బీకామ్ లో దివ్య ఉంది ఆ అమ్మాయి వాళ్ళ దివ్యంగా ఉందని చెప్పాను అనమాట సో అలాగే ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట సుమ పులిషిత పూజిత బీకామ్ మీడియం నుంచి అండ్ టైం లేదు తప్పట్లేదు అండ్ మనకు తెలుసు మన అబ్బాయిలో రావచ్చు మన దేవనాగరాజు అండ్ అందరికీ ఆదర్శంగా ఉండే ఆదర్శు అందంగా ఉండే మన చందు అండ్ అద్భుతమైన పాటలు మనకు అందించకపోయినా ఆయన చూస్తే ఒక మంచి పాటలు ఉండే విన్నట్టు ఉండే మన రెహమాన్ ఆయన కొత్త క్యాప్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నచ్చొచ్చి ఇంటికి వెళ్ళగానే ప్రియ కథ గద్దే కట్టగల యూట్యూబ్లోకి వెళ్ళి ఇంటర్ క్యాస్ట్ లో టైప్ చేయండి మంచి ట్రైల్ వస్తుంది మీ అందరు కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను కింద మీరు ఏ కామెంట్ పెట్టినా ఫ్రమ్ ప్రకాశం కాలేజీ పెట్టండి వెయిట్ చేస్తాను అందరు కామెంట్స్ కోసం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మా కోసం మీ టైం స్పెండ్ చేసినందుకు చాలా జరుగుతాయి ఒకసారి వెళ్ళండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే అక్కర్లేదు నేను జీవితంలో కొంతమంది రుణపడి ఉంటాను దాంట్లో ప్రకాశం కాలేజ్ స్టూడెంట్స్ కూడా అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇందాక చెప్పాను కదా చిన్న చిటికి నేలతో భావర్తన గిరిని ఎత్తిన కృష్ణుడు లాంటి మన సార్ జనార్దన్ సార్ సో చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అంటే నేను అనుకున్నాను ఎలాంటిది అంటే బాగా ఎలాంటిది అంటే ఒక కాంట్రవర్సీ టాపిక్ క్యాస్ట్ అంటే ఏంటంటే మన మనసులోకి వెళ్ళి కేకడం సో అలాంటి టాపిక్ మీద సెమినార్కి అవకాశం ఇచ్చారంటే ఆయనకి అంత గుండె దగ్గర ఉండాలి అంత మంచి మనసు ఉండాలి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సునామీ వచ్చే ముందు నిశ్శబ్దంగా ఉండే సముద్రంలాగా ఆయన చివరికి వచ్చినారు భాస్కర్ సార్ ప్రిన్సిపల్ సార్ సో ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కింద కామెంట్ పెట్టండి మీకేమనిపిస్తుంది పెట్టండి ఫ్రమ్ ప్రకాశం కాలేజీ పెట్టండి థ్యాంక్ యూ అందరూ